బోధించే సామర్థ్యం ఉందా లేదా అని ఆలోచించకుండానే సీఎం అంగన్వాడీ కేంద్రాల్లో కేజీ విద్యను ప్రవేశపెట్టడం తగదని అంగన్వాడీ వర్కర్స్ హెచ్చరించారు. నెల నెలా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్స్ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, వర్కర్స్ నేత సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. అమృత హస్తం అంగన్వాడీ కేంద్రాలకు అందుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. రాజకీయ నేతల అధికారుల వేధింపులు పెరిగిపోతున్నాయి కానీ వేతనాలు సక్రమంగా అందించేది లేదని వారు వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నాను, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాను అని చెప్పి ఎల్కేజీలు యూకేజీలు పెడతా ఉన్నాడు. ఎల్కేజీలు యూకేజీల్లో బోధించేటువంటి అధ్యాపక బృందం ఉందా లేదా అనే ఆలోచన చేయకుండా దాని నారాయణ విద్యా సంస్థలకు తగలేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ దాన్ని అప్పగిస్తా ఉన్నాడు. అంతేకాకుండా నేను బాలామృతం పెట్టానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆ అమృత హస్తం కిందికి వస్తా ఉందా లేదా, దానికి రావాల్సిన సరుకులు కింద అంగన్వాడీ సెంటర్లకు అందుతున్నాయా లేదన్నటువంటిది ఆలోచన చేయడం లేదు. ప్రతి అంశాన్ని కూడా ప్రైవేటీకరించడానికి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇచ్చే ఉప్పు పప్పు కూరగాయలు ఆకుకూరలు సైతం తెలుగుదేశం తమ్ముళ్ళకి ఇచ్చేసి కాంట్రాక్ట్లో పిల్లలకు పెట్టే పౌష్టికారాన్ని కూడా మీరు